Hi guys and welcome to Asterix. మా రోజు ఆహారం మళ్ళీ వచ్చేసింది. ఈ వీడియో గురించి వచ్చిన రిక్వెస్ట్ అంతా ఏ వీడియోకి రాదండి. సో నేను ఈసారి ఎందుకు ఇది చేయలేదంటే, మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మీల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లో ఉన్నాం. ఇంట్లో వంట చేయట్లేదు ఎందుకంటే మా కుక్ ఇప్పుడు లేదని చెప్పాను కదా. సో అందుకే మేము ఇప్పుడు కుకింగ్ చేయట్లేదు ఇంట్లో. బట్ మీ డిమాండ్ ఉంది కాబట్టి మా రోజు ఆహారంలో కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. జిమ్ నుంచి వచ్చేసాను, వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కుక్ చేసేస్తాను. బికాజ్ బిల్లీ గారు ఇస్ ఆల్వేస్ లైక్ అ హంగ్రీ కిడ్, యూనో. సో ఆయనకి తొందరగా ఫీడ్ చేయకపోతే ఆయన హ్యాంగ్రీ అయిపోతాను, నాట్ యాంగ్రీ, హ్యాంగ్రీ అయిపోతారు. అందుకే వచ్చిన వెంటనే కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఐ మేడ్ దిస్ లవ్లీ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు దీని రెసిపీ తొందరగా చూసేయండి. ఇదేంటో తెలుసు కదా, దిస్ ఈజ్ అ డెలిషియస్ వెజిటబుల్ పోహా. పోహా అనేది చాలా కామన్, అందరికీ తెలుసు. కానీ ఇందులో నా ఇన్నోవేషన్ చేసి నేను దీన్ని హెల్దీ ఎలా చేస్తానో చూసేయండి. పోహా మా సైడ్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అండి. హెల్దీ అండ్ ఫిల్లింగ్ రెండు ఉంటాయి, కానీ ఇందులో కార్బ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో మనం ఏం చేయబోతున్నామంటే, కార్బ్స్ క్వాంటిటీ తగ్గించేసి వెజిటబుల్స్ ఎక్కువ పెంచుతున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనకి ఏం కావాలంటే అటుకులు. ఇది కొంచెం లావు అటుకులు ఉంటాయి కదండి, అది. దీన్ని వాష్ చేసి జల్లడ పట్టేసి ఒక 10 మినిట్స్ వరకు వదిలేస్తే వాటర్ అంతా వెళ్ళిపోయి ఇది ఈ విధంగా సాఫ్ట్ అయిపోతుంది. ఒక పెద్ద ఉల్లిపాయ, మిక్స్ వెజిటబుల్స్, ఇది ఓన్లీ కట్ చేసి వాష్ చేశాను అంతే. సో ఇది బాయిల్ లేదనమాట. పల్లీలు, ఇంగువ, బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం, గార్నిషింగ్కి కొత్తిమీర. ముందుగా ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసిద్దాం. కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా మేము నువ్వుల నూనె వాడతాం, అది అయిపోయిందని చెప్పి ఇది వాడుతున్నాను. ఫస్ట్ ఇందులో పీనట్స్ వేసిద్దాం. పీనట్స్ ఒక సోర్స్ ఆఫ్ గుడ్ ఫ్యాట్స్ అండి. ఇది మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ మంచిగా బ్యాలెన్స్డ్ ఉంటుంది. ఫైబర్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్ ఉంటుంది, తర్వాత కార్బ్స్ ఉంటాయి, అందుకే అది హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఓకే గైస్, ఇది బ్రౌన్ అయిపోతే ఇదే ప్యాన్లో దీన్ని కొద్దిగా సైడ్ చేసేస్తాను. 1/2 టీ స్పూన్ ఘీ వేస్తున్నాను. ఈ ఘీ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు అండ్ కరివేపాకు, ఎండుమిరపకాయ కూడా ఇప్పుడే వేసేయాలి, అలాగే ఇంగువ ఇంకా కలిపి లైట్గా ఫ్రై చేసేయండి. ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయి క్రిస్పీగా ఉన్నాయి కదండి, ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేద్దాం. ఇంకా బాగా కలిపేయండి. ఈ పాయింట్లో పసుపు, దీని తర్వాత మనం ఈ వెజిటబుల్స్ కూడా వేసేద్దాం. వెజిటబుల్స్ త్వరగా అవ్వడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను, అలాగే కొంచెం వాటర్. ఇది క్లోజ్ చేసి సిమ్లో పెట్టి స్టీమ్ చేసేద్దాం. ఓకే, సో వెజిటబుల్స్ అంతా ఉడికిపోయాయి గైస్, చూడండి. అలాగే ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం మొత్తం అలా మెల్ట్ అవ్వకూడదు. చూస్తున్నారా ఇది. సో ఇప్పుడు ఫ్లేమ్ హై చేసేసి మనం పోహా యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ పోహా అంటే అటుకులు ఇందులో యాడ్ చేసేద్దాం. అలాగే టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా కారం. పొద్దు పొద్దున ఎక్కువ స్పైసీ నాకు నచ్చదు గైస్, నేనైతే చాలా లో స్పైస్ తింటాను పొద్దున. అండ్ సాల్ట్, సో మనం వెజిటబుల్స్లో కూడా సాల్ట్ వేసాం కదా, అందుకే తక్కువ వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేయండి. సో పోహా వేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదు, ఎందుకంటే ఇవన్నీ బ్రేక్ అయిపోతాయి కాబట్టి. సో ఒకసారి కలిపేసి జెంటిల్గా మూత పెట్టేసి ఒక 2 to 5 మినిట్స్ ఉండనిద్దాం. దాట్స్ ఆల్ గైస్, చూస్తున్నారా. సో ఈ పోహా కూడా మాయిస్ట్ అయిపోయింది, అంతా ఒకదాంతో ఒకటి కలిసిపోయి బాగా అర్థం చేసుకుంటున్నాయి కాబట్టి ఇది రెడీ అయిపోయినట్టే. కొద్దిగా కొత్తిమీర ఇలా జల్లేయండి, కావాలంటే లెమన్ కూడా వేసుకోవచ్చు, నేను వేసుకోవట్లేదు. గెట్ అ గుడ్ మిక్స్. యమ్మీ.
లంచ్ రెడీ చేసే ముందు నేను స్నానం చేసుకుంటాను, కానీ బిఫోర్ దాట్ ఐ వాంటెడ్ టు షో యూ మై హీల్డ్ ఐబ్రోస్. సో జూమ్ ఇన్ చేస్తాను, చూసేయండి. ఓకే, సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్. ఐబ్రోస్ మొత్తం హీల్ అయిపోయాయి అండ్ షేప్ ఇస్ జస్ట్ పర్ఫెక్ట్. దీని గురించి డీటెయిల్స్ అన్నీ మీకు నా రీసెంట్గా 2-3 బ్లాగ్స్ బిఫోర్ వచ్చింది, పర్మనెంట్ ఐబ్రోస్ బ్లాగ్ అని. అందులో అన్ని డీటెయిల్స్ మీకు దొరుకుతాయి, ఏ ప్లేస్లో చేపించాను, ప్రైస్ ఏంటి. మైక్రో బ్లేడింగ్లో 2 టైప్స్ ఉంటాయి. షేడింగ్ చేస్తారు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైట్ టు డార్క్ అయిపోతుంది అనమాట. ఇంకొకటి హెయిర్ లైక్ స్ట్రోక్స్ ఇస్తారు. ఓకే, సో ఆ హెయిర్ లైక్ స్ట్రోక్స్ అనేది చాలా న్యాచురల్ లుక్ వస్తుంది. ఫస్ట్ టైం నేను చేసేటప్పుడు చాలా ఎక్కువ షేడింగ్ చేశారనమాట. ఈసారి నేను ఎక్కువ స్ట్రోక్స్ ప్రిఫర్ చేశాను, షేడింగ్ చేయలేదు. కానీ నాకు ఆల్రెడీ పాత షేడింగ్ ఉండడం వల్ల ఆ హెయిర్ లైక్ స్ట్రోక్స్ ప్రామినెంట్గా తెలియట్లేదు, బట్ ద లుక్ ఈజ్ బ్యూటిఫుల్. సో నా ఐబ్రోస్ మైక్రో బ్లేడింగ్ వర్జన్ 2.0 వెళ్ళి చూడండి, యూ విల్ గెట్ ఆల్ డీటెయిల్స్ ఇన్ దాట్. అండ్ ఆల్సో గైస్, ఇది నా హెయిర్ అప్డేట్. మై హెయిర్ లుక్స్ వండర్ఫుల్. నేను చాలా చాలా హ్యాపీ ఉన్నాను గైజ్ ఆఫ్టర్ మై హెయిర్ కట్ ఆల్సో. సో హెయిర్ రీగ్రో చేశాను, కానీ గ్రోత్ ఇంతవరకు వచ్చేసరికి టైం పడుతుందని చెప్పి నేను ఎండ్స్ అంతా డెడ్ ఎండ్స్ ఉన్నాయి, డెడ్ ఎండ్స్, ఓకే, స్ప్లిట్ ఎండ్స్ అండ్ డెడ్ హెయిర్ ఉంది. సో అదంతా చాప్ ఆఫ్ చేసేసాను అండ్ జస్ట్ టేక్ అ లుక్ అట్ మై హెయిర్. ఇట్ లుక్స్ సో హెల్దీ అండ్ చాలా బౌన్సీ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్ ఉంది కదా, ఇంతకుముందు అలా లేదు. ఈ ఎండ్స్ అంతా ఒకలాగా ఉండేది. సో హెయిర్ రీగ్రోత్ జర్నీది కూడా చాలా మంచి ఒక వీడియో ఉంది, అది కూడా చెక్అవుట్ చేయండి ఇఫ్ యూ హ్యావెంట్ ఆల్రెడీ. అండ్ నౌ షవర్కి వెళ్ళే ముందు మీతో ఒక బ్యూటిఫుల్ ప్రొడక్ట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దిస్ ఇస్ ద బీ బ్లెండ్స్ ఇంటెన్స్ షైన్ రేంజ్. సో ఇందులో ఈ షాంపూ ఒకటి, కండిషనర్ ఒకటి అండ్ ఈ హెయిర్ మాస్క్ ఒకటి వస్తుంది. వీబ్లెంట్ ఒక ప్రీమియర్ హెయిర్ కేర్ బ్రాండ్ అండ్ కటింగ్ ఏజ్ హెయిర్ స్టైలింగ్ అండ్ హెయిర్ కేర్ కి మారు పేరు. ఇది నేను 2-3 సార్లు వాడానండి. అండ్ షాంపూ ఇస్ సపోజ్ టు షో యూ రిజల్ట్స్ ఇన్స్టెంట్లీ. ఇట్ ఈస్ నాట్ హెయిర్ కేర్, ఇట్ ఈస్ నాట్ అ హెయిర్ ఆయిల్. అది కొన్ని రోజుల తర్వాత మనకు హెయిర్ లెంత్ ఇస్తుంది, అలా కాదు. షాంపూ ప్రైమరీ అండ్ ఓన్లీ పర్పస్ ఏంటంటే హెయిర్ని క్లీన్ చేయడం. అండ్ ఇఫ్ ఇట్ ఇస్ అ గుడ్ షాంపూ, షైన్ ఇస్తుంది అండ్ సాఫ్ట్న్ కూడా చేస్తుంది. అండ్ ఈ షాంపూ అదే చేస్తుంది, వేరే షాంపూస్ కంటే 23 times ఎక్కువ షైన్ ఇస్తుందంట. నాకు తెలియదు అది మెజర్ ఎలా చేస్తారో, కానీ డెఫినెట్లీ హెయిర్ చాలా షైనీ అనిపిస్తుంది వాష్ తర్వాత. ఎక్స్పర్ట్ హెయిర్ ప్రొఫెషనల్స్ డిజైన్ చేసిన ప్రొడక్ట్స్ అండి ఇవి. సో ఇది మన హెయిర్కి అంత ఇంటెన్స్ ఒక గ్లాసీ సాలాన్ లైక్ ఫినిష్ ఎందుకు ఇవ్వగలుగుతుందంటే బికాస్ ఆఫ్ 3 ingredients. నంబర్ 1 రైస్ ప్రోటీన్, నంబర్ 2 సిల్క్ ప్రోటీన్, నంబర్ 3 షైన్ టానిక్. ప్రతి ఒక్క హెయిర్ స్ట్రాండ్ మీద ఒక గ్లాసీ ఫిల్మ్ లాగా రెడీ చేస్తుంది, విచ్ ఇస్ వై యువర్ హెయిర్ షైన్స్ సో ఇంటెన్స్లీ. హెయిర్ ని షైనీ అండ్ స్మూత్ చేయడమే కాకుండా ఇట్ మేక్స్ ఇట్ స్ట్రాంగర్ బికాస్ ఆఫ్ ద ప్రోటీన్ కంటెంట్ ఇన్ ఇట్. ఎలాస్టిసిటీని పెంచ్ చేసి బ్రేకేజ్ తగ్గిస్తుంది, ఎస్పెషలీ హెయిర్ మధ్య మధ్యలో నుంచి బ్రేక్ అయిపోతుంది కదా, సో అది తగ్గిస్తుంది. మాయిశ్చర్ కూడా యాడ్ చేస్తుంది, విచ్ మేక్స్ ఇట్ అ వెరీ వెల్ రౌండెడ్ ప్రొడక్ట్. సో షాంపూ చేయడం ఇన్స్ట్రక్షన్స్ ఎలా అంటే అందరికీ తెలిసిందే, యూ జస్ట్ హ్యావ్ టు వెట్ యువర్ హెయిర్ అండ్ స్కాల్ప్ మీద ఫోకస్ చేస్తూ షాంపూని మంచిగా మసాజ్ చేయండి. వచ్చిన నురుగునే ఎండ్స్ వరకు స్ప్రెడ్ చేసి జెంటిల్గా మసాజ్ చేసి వాష్అప్ చేసేయండి. ఆఫ్టర్ దాట్ మనం కండిషనర్తో ఫాలో అప్ చేయాలి. హెయిర్ మీద ఒక ప్రొటెక్టివ్ ఫిల్మ్ వచ్చేస్తుంది, విచ్ ఇస్ వై ఆ హెయిర్ రిమైన్ సాఫ్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్స్ దాన్ని డ్యామేజ్ చేయదనమాట. ఇది బీ బ్లంట్ ఇంటెన్స్ షైన్ కండిషనర్ కూడా ఉంది. సో మెనీ పీపుల్ ఆస్క్ మీ దాట్ ఒక బ్రాండ్ ది షాంపూ, ఒక బ్రాండ్ ది కండిషనర్ వాడొచ్చా. వాడడానికి వాడొచ్చింది, కానీ మీ హెయిర్ గోల్స్ ఏంటి? ఇఫ్ యూ వాంట్ దట్ ఇంటెన్స్ షైన్ దెన్ యూస్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ డిజైన్ టు గివ్ యూ ఇంటెన్స్ షైన్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ షాంపూ అండ్ కండిషనర్ విచ్ గో పర్ఫెక్ట్లీ విత్ ఈచ్ అదర్. ఇందులో కూడా అవే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి విచ్ విల్ ఆంప్లిఫై యువర్ షైన్. అండ్ మీరు ఏం చేయొచ్చు అంటే వీక్లీ వన్స్ ఈ మాస్క్ వాడొచ్చు. సో దిస్ ఇస్ ద బీ బ్లెండ్స్ ఇంటెన్స్ షైన్ మాస్క్. ఇది ఇంకా నరిష్మెంట్, ఇంకా హెల్దీ చేస్తుంది హెయిర్ని. 3 times నేను వీక్లీ షాంపూ చేస్తాను. ఓకే, సో షాంపూ అయిపోయాక 2x a week నేను ఈ కండిషనర్ రాస్తాను అండ్ 1x a week ఈ మాస్క్ రాస్తాను. కండిషనర్ మనం ఓన్లీ మిడ్ లెన్స్ నుంచి ఎండ్స్ వరకు రాయాలి, కానీ ఈ మాస్క్ మనం రూట్ టు టిప్ వాడొచ్చు. #2023 అనే కోడ్ మీరు bblend.com లో వాడితే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది, లేదంటే మీరు అమెజాన్ నైక్ అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా ఇవి పికప్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఒక బ్యూటిఫుల్ కాస్ కూడా ఉంది, మనం ఎప్పుడైనా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ప్రొడక్ట్ కొంటే సంభవ్ అనే ఫౌండేషన్తో కలిపి వాళ్ళ బీ బ్లండ్ షైన్ అకాడమీ ద్వారా 10,000 మంది మహిళల్ని పర్ ఇయర్ ఎంపవర్ చేస్తున్నారు. దీస్ ప్రొడక్ట్స్ ఆర్ SLS అండ్ పారాబెన్ ఫ్రీ అస్ వెల్. ఇప్పుడు తొందరగా షవర్ చేసేసి ఈ ప్రొడక్ట్స్తో వచ్చిన ఇంటెన్స్ షైన్ ని మీకు చూపిస్తాను, అలాగే లంచ్కి కూడా ప్రొసీడ్ అయిపోదాం. ఆల్దో లైటింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంది, బిఫోర్ అండ్ ఆఫ్టర్లో మీకు క్లియర్ డిఫరెన్స్ తెలుస్తూ ఉండొచ్చు. లంచ్ టైంలో ఒక డెలిషియస్ రెసిపీ గైస్. ఇది చాలా వర్సటైల్ రెసిపీ. ఓకే, ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి, చూసి మీరు కన్ఫ్యూజ్ అయ్యి భయపడకండి. మీరు ప్లస్ మైనస్ ఎన్ని ఇంగ్రీడియంట్స్ చేయొచ్చు ఇందులో, బికాజ్ మెయిన్ ఫ్లేవర్ ఏంటంటే
ఓకే బై ద వే దిస్ ఇస్ అ తవా పులావ్ సో మెయిన్ ఫ్లేవర్ మనం తవాలో ఇది ఫ్రై చేసేసరికి వస్తుంది యాక్చువల్లీ నేను తవా యూజ్ చేయట్లేదు నేను మార్నింగ్ యూజ్ చేసిన పోహా ప్యాన్ని యూజ్ చేస్తున్నాను సో ఎస్ నేను ఇలాగే చేస్తాను నేను ఒక ప్యాన్ని ఫుల్ డే అంతా వాడుకుంటాను దీన్ని కవర్ చేసి పెట్టుకుంటాను ఆ తర్వాత మళ్ళీ ప్రతి మీల్కి ఇది యూజ్ చేస్తాను కానీ ఇది వాటర్ కన్జర్వేషన్ మీద లెక్చర్ కాదు కాబట్టి వెంటనే స్టార్ట్ చేసేద్దాం ఇంగ్రీడియంట్స్ చూసేయండి బాస్మతి బ్రౌన్ రైస్ ఇది లేదంటే నార్మల్ వైట్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు పనీర్ ఉల్లిపాయలు జీలకర్ర పసుపు కారం ఇంగువ కరివేపాక్ చిల్లీ ఫ్లేక్స్ ఇది ఆప్షనల్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఛోలే పావుభాజీ మసాలా ఇది కూడా ఆప్షనల్ మిక్స్ బాయిల్ వెజిటబుల్స్ కొత్తిమీర పుదీనా బిర్యానీ ఆకు ఛోలే ఇది బాయిల్ చేసి ఈ విధంగా మెత్తగా అయిపోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేయండి అండ్ ఇప్పుడు ఇందులో కూడా మనం మిక్స్ ఆఫ్ ఘీ అండ్ ఆయిల్ తీసుకుందాం సో ఇంగ్రీడియంట్స్లో నేను ఆయిల్ అండ్ ఘీ చెప్పట్లేదు బికాస్ దీస్ ఆర్ కామన్ థింగ్స్ అండ్ నేను మర్చిపోతాను వెరీ ఫ్రాంక్లీ సో కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను కొంచెం ఘీ తీసుకుందాం హాఫ్ టీ స్పూన్ ఘీ ఇందులో కొద్దిగా జీలకర్ర వేసేయండి అలాగే బిర్యానీ ఆకు కరివేపాకు ఇంగువ అండ్ వెంటనే ఇందులో ఆనియన్స్ యాడ్ చేసేయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఛోలే వేసేయండి అలాగే ఈ పనీర్ కూడా గైస్ ఇందులో మెయిన్ ఫ్లేవర్ ఏంటో చెప్తానన్నాను కదా తవా మీద ఫ్రై అవుతుంది కాబట్టి రైస్ కూడా అండ్ అందులో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా కొద్దిగా లైట్గా క్రిస్పీ అవ్వాలి ఓకే కొంచెం ఆ బర్న్ట్ ఫ్లేవర్ రావాలన్నమాట అందుకే ఇందులో ఏదైనా ప్లస్ మైనస్ చేస్తే సరిపోతుంది అన్నాను అండ్ ఇంకొకటి దిస్ ఇస్ అ వెరీ హెల్దీ డిష్ మనం దీన్ని కూడా హెల్దీఫై చేస్తున్నాం ఎలా అంటే రైస్ క్వాంటిటీ తగ్గిస్తాం వెజిటబుల్స్ ఛోలే పనీర్ అగైన్ అన్నీ ఉన్నాయి ఇందులో ప్రోటీన్స్ ఉంది వెజిటబుల్స్ ఉంది ఫైబర్ అండ్ దెన్ కార్బ్స్ కూడా ఉన్నాయి దాన్ని హెల్దీ వర్జన్లో చేస్తున్నామన్నమాట అండ్ యూజువలీ మనం ఇంట్లో ఏదైనా కుక్ చేస్తే ఆటోమేటిక్లీ ఇట్ బికమ్స్ హెల్దీ బికాజ్ మన చేత్తో మనం క్లీన్ ఇంగ్రీడియంట్స్ వేస్తాం ఆయిల్ అదంతా లిమిట్లో వేస్తాం కాబట్టి హోమ్ కుక్డ్ ఫుడ్ కొంచెం ఓవర్గా తిన్నా కూడా పర్వాలేదు బయట తినేదానికంటే ఓకే సో ఇది ఇప్పుడు లైట్గా బ్రౌన్ అయింది నెక్స్ట్ ఏం వేస్తామంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మిక్స్ బాయిల్ వెజిటబుల్స్ ఇప్పుడు అన్నీ బాగా కలిపేయండి అండ్ ఈ పాయింట్లో మనం పసుపు కూడా వేసేద్దాం సో ఒక 1 మినిట్ కోసం మూత పెట్టేద్దాం గ్యాస్ సిమ్లో ఉంది ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో కాసేపు సాటే చేసుకుందాం సో ఇది ఈ విధంగా బ్రౌన్ అయిపోతే మనం పుదీనా వేసేద్దాం అలాగే చిల్లీ ఫ్లేక్స్ లేదంటే చిల్లీ పౌడర్ అండి ఇప్పుడు గైస్ ఇందులో టోటల్ 160 grams ఆఫ్ రైస్ వేస్తున్నాను బికాజ్ నేను బిల్లి గారు కలిపి అంత తినాలన్నమాట సో రైస్ అంత తక్కువ ఉన్నా కూడా చూసారా వెజిటబుల్స్ వల్ల ఎంత పోర్షన్ ఇంక్రీజ్ అయిపోయింది ఫిల్లింగ్ అయిపోతుంది మనకి అలాగే సాల్ట్ ఓకే దీన్ని బాగా కలిపేయండి గైస్ కలిపేసి గ్యాస్ సిమ్లో పెట్టి ఇది ఓపెన్గా ఇలాగే ఒక 5 మినిట్స్ వరకు ఇలాగే వదిలేయండి ఏం కదలకుండా సో దాంతో ఏమవుతుందంటే ఈ రైస్ అంతా ఉంది కదా కింద బేస్లో స్టిక్ అయిపోయి కొద్దిగా క్రిస్పీ క్రిస్పీ అయిపోతుంది అనమాట అండ్ దాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ వాంట్ ఓకే గైస్ చూస్తున్నారా కింద రైస్ ఎలా బ్రౌన్ అండ్ క్రిస్పీ అయిపోయింది అదే మెయిన్ ఫ్లేవర్ అండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డన్ నేను కొంచెం కొంచెం ఛోలా పావు భాజీ మసాలా ఇదంతా వేస్తున్నాను మీ దగ్గర లేదంటే స్కిప్ చేసేయచ్చు డైరెక్ట్గా ఓన్లీ గరం మసాలా వేసేయచ్చు సో లిటిల్ పించ్ ఆఫ్ ఛోలే మసాలా కొద్దిగా పావు భాజీ మసాలా కొంచెం గరం మసాలా దీన్ని బాగా టాస్ చేసేయండి అంతే గైస్ దీన్ని ఇలా కలిపేస్తే ఇది రెడీ అయినట్టే ఇప్పుడు ఇది ఇలా సర్వ్ చేసుకోండి చూసారా ఎంత కలర్ఫుల్ డెలిషియస్ అండ్ టేస్టీ కనిపిస్తుంది కొత్తిమీర
అనియన్ రాయతా. ఏం లేదండి, పెరుగులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర ఉంది, అంతే. వేడి వేడి మసాలేదార్ తవా పులావుతో కూల్ కూల్ అన్యన్ రాయతా తింటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. చాలా బాగుంది గైజ్, చాలా హెల్దీ ఉంది. ఇది మాత్రం మీరు తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో చెప్పాల్సిందే ఎలా నచ్చింది అని. ఇట్ ఈస్ టీ టైమ్ అండ్ ఒక యమ్మీలిషియస్ శాండ్విచ్ రెసిపీ చూసేయండి. కొద్దిగా బటర్, వెజిటబుల్స్ది ఇలా స్లైసెస్ తీసుకోండి. టమాటో, కీరా, క్యాప్సికమ్, అనియన్ అండ్ కొద్దిగా పనీర్ తీసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి. బ్రెడ్ కానీ నేను మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకున్నాను, మీరు ఎలాంటిదైనా తీసుకోవచ్చు. సాల్ట్ అండ్ పెప్పర్ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఒక గ్రీన్ చట్నీ. ఇది ఎలా చేసామంటే కొత్తిమీర, పుదీనా, అనియన్, గార్లిక్, పచ్చిమిర్చి వేసి కొద్దిగా వాటర్తో ఇలా గ్రైండ్ చేసేయాలి. అందులో ఉప్పు వేసేస్తే చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు శాండ్విచ్ అసెంబుల్ చేసేద్దాం. ముందుగా కొద్దిగా బటర్ తీసుకోండి, చాలా తక్కువ, బికాజ్ వీఆర్ ట్రయింగ్ టు కీప్ ఇట్ హెల్దీ, రిమెంబర్. ఇప్పుడు ఇందులో ఈ గ్రీన్ చట్నీ. ఇప్పుడు ఒక సైడ్లో వెజిటబుల్స్ అరేంజ్ చేసేద్దాం, అలాగే ఈ పనీర్ కూడా, క్యాప్సికమ్. ఇప్పుడు ఇందులో సాల్ట్ అండ్ పెప్పర్ గైస్ అండ్ శాండ్విచ్ కవర్ చేసేయండి, క్లోజ్ చేసేయండి. ఇప్పుడు దీంట్లో వన్ సైడ్ కొంచెం బటర్ వేసేయండి. ఇప్పుడు ఈ బటర్ సైడ్ డౌన్ వేడి వేడి తవ్వ మీద వేసేయండి అండ్ ప్రెస్ డౌన్. దీంతో శాండ్విచ్ మంచిగా సీల్ అయిపోతుంది. సో గైస్, ఇది లో ఫ్లేమ్ మీదనే మనం చేస్తే మంచిగా రెడ్ అవుతుంది, లోపల వరకు హీట్ అవుతుంది అన్నమాట. గైస్ బోత్ ద సైడ్స్ ఇలా రెడ్డిష్ అయిపోయిన తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. గైస్ టీ టైంకి ఇది పర్ఫెక్ట్ గ్రిల్డ్ శాండ్విచ్ అనమాట. నాకు గ్రిల్డ్ శాండ్విచెస్ కంటే ఇలా తవా మీద చేస్తేనే ఎక్కువ ఇష్టం, బికాస్ ఈ హోల్ సర్ఫేస్ బికమ్స్ రెడ్ అండ్ క్రిస్పీ. టేస్ట్ చేసే ముందు నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను చూడండి. కొంచెం కెచప్తో డిప్ చేసి తింటే చాలా బాగుంటుంది, కానీ కెచప్ ఇస్ నాట్ దట్ హెల్దీ కదా, అందుకే అవాయిడ్ చేస్తున్నాం. గైస్ డిన్నర్ రెసిపీ స్టార్ట్ చేస్తుందాం, కానీ దానికంటే ముందు నా టూ వారియర్స్ని ఇక్కడ చూడండి. సో మా మమ్మీ డాడీ వాళ్ళు యుఎస్కి వెళ్ళారనమాట అండ్ మా లక్ష్మి ఊరు వెళ్ళిపోయింది కాబట్టి అక్కడి నుంచి వీళ్ళు వచ్చారు. వీళ్ళు మాతో చాలా ఇయర్స్ నుంచి ఉన్నారనమాట. ఆయన ప్రకాష్, ఈయన నితీష్. సామ్రాజో ప్రకాష్ తుమ్ కితే సాల్సే, 10 ఇయర్స్ నుంచి ఉన్నాడు ప్రకాష్ మాతో. నితీష్ 9 ఇయర్స్ నుంచి ఉన్నారు. సో వీళ్ళు మా మమ్మీ డాడీకి ఇద్దరు పిల్లర్స్ అనమాట, ఫేవరెట్. और तुम लोग को भी फेवरेट मम्मी पापा है. आप लोग सब्सक्राइब करें, नहीं तो प्रकाश पे आके इसे डिस्काउंट डिस्काउंट करें. सब्सक्राइब చేయక పోతే ప్రకాష్ వచ్చి డైసన్ తో మిమ్మల్ని టిష్కా చేసేస్తారు. అలా 6 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను, ఒక 3 పచ్చిమిర్చి, పసుపు, కారం, ధనియాల పొడి, కరివేపాకు, జీలకర్ర పొడి, మెంతు కూర ఒక పెద్ద బంచ్ తీసుకున్నాను, అనియన్స్, టొమాటో 2 బాగా ఫైన్గా చాప్ చేశానండి, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్. ఎగ్ కర్రీ స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు రెసిపీ ఫర్ డిన్నర్ ఇస్ ఎగ్ కర్రీ అండ్ రోటీస్. రోటీస్ మేము ఇంట్లో చేయట్లేదు, ఆర్డర్ చేస్తామన్నమాట. అంటే జొన్న రోటీ మా ఇంటి దగ్గరే ఉంటుంది, సో హెల్దీ రోటీస్. ఓకే, పాన్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసేయండి. ముందుగా ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. ఇలా బ్రౌన్ అయిపోతే తీసేయండి. ఇదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం వెంటనే ఉల్లిపాయలు వేసేయండి. కొద్దిగా పసుపు. ఇప్పుడు ఈ అనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి.
అనియన్స్ కొద్దిగా ఇలా అయిన తర్వాత సాఫ్టన్ అండ్ లైట్ బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిద్దాం. కలిపేయండి. కొద్దిగా ఫ్రై అయ్యాక టమాటోస్ వేసుకుందాం. 6 eggs కి నేను 4 onions and 4 tomatoes తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మూత వేసేసి సిమ్లో ఒక 10 minutes వడలేద్దాం. ఓకే గైజ్, అనియన్ టమాటో ఇలా బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇందులో ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి అండ్ కారం వేసేయండి. దీన్ని బాగా కలిపేసి ఈ మెంతు కూర కూడా వేసేద్దాం. సో ఎగ్ కర్రీ చాలా కామన్ అండి, చాలామంది చాలా రకాలుగా చేస్తారు. బట్ ఐ వాంటెడ్ టు షో యూ మై స్టైల్. మెయిన్ ఈ మేతి వల్ల బాగా ఫ్లేవర్ వస్తుంది. ఒకవేళ మేతి మీకు దొరకట్లేదు, సీజన్లో బాగాలేదు మేతి అంటే, లాస్ట్లో కసూరి మేతి వేసినా కూడా బాగుంటుంది. మెంతుకూర కొంచెం ఇలా విల్ట్ అయ్యాక వెంటనే వాటర్ వేసేద్దాం. వాటర్ వేసిన తర్వాత ఇలా బాయిల్ వస్తుంది కదా, అప్పుడు మనము ఎగ్స్ వేసేయాలి. కవర్ చేసి సిమ్లో పెట్టేసి ఒక 5 minutes కుక్ చేసేద్దాం. చూడండి గాయస్, సో యమ్మీ. ఈ విధంగా ఆయిల్ అంతా సెపరేట్ అయిపోతే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. డిలిషియస్ అండ్ సింపుల్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. సో గైజ్, ఇందులో కావాలంటే మీరు చింతపండు పులుసు వేసుకోవచ్చు, తర్వాత గరం మసాలా లాస్ట్లో కొద్దిగా వేసుకోవచ్చు. నేను అవన్నీ వేసుకోలేదు బికాస్ బిల్లి గారు డస్ నాట్ లైక్ పులుపు అండ్ ఎక్కువ మసాలా కూడా ఆయనకి ఇష్టం ఉండదు. కానీ అలా వేస్తే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, అలా అయినా ట్రై చేసి చూడండి. ఇదైతే నా స్టైల్ ఎగ్ కర్రీ అన్నమాట. మీ స్టైల్ ఎలా ఉంటుందో నాకు చిన్న ఒక కామెంట్ చేసి ఒక రెసిపీ ఇచ్చేయండి, బికాస్ ఐ సింప్లీ లవ్ ఎగ్ కర్రీ. మీ స్టైల్ కూడా చెప్పండి, అది కూడా ట్రై చేసి చూస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ యమ్మీలిషియస్ వీడియో, గివ్ ఇట్ అ లైక్ గైస్, సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ ఫాలో మీ ఆన్ ఆల్ మై సోషల్ మీడియా హ్యాండిల్స్. ఐల్ సీ యూ ఇన్ అదర్ ఫ్రెష్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ హ్యాష్ట్రిక్స్ వెరీ వెరీ సూన్. టిల్ దెన్ ఇట్స్ బై ఫ్రమ్ హ్యాష్ట్రిక్స్.